హై వ్యూవర్స్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం క్షేత్రమితికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని వేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ని నేను చెప్పబోయే మెథడ్ కేవలం క్షేత్రమితికే కాకుండా పర్సంటేజెస్ నుంచి మొదలు పెడతాయి. అంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, అన్ని టాపిక్లలో కూడా ఈ మెథడ్ యూజ్ చేసి మనం 60-70% అనేది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ మనం డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయకుండా ఫ్రాక్షన్ మెథడ్ని యూజ్ చేసి ఏ విధంగా చేయాలో నేర్చుకుంటాం. చూడండి, ఒకసారి దీనికి అలవాటైతే మీకు దాదాపుగా 70% ఆఫ్ ది అర్థమెటిక్ చేయొచ్చున్నట్టే. రైట్, చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12.5% పెరిగి దాని యొక్క వెడల్పు 20% తగ్గినట్టయితే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎవరికైనా తెలుసు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏంటి అంటే ఏరియా ఇజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఓకే కదా, పొడవు ఇంటూ వెడల్పు. అయితే ఇది ఎవరికైనా తెలిసిన విషయమే. దీన్ని మనం టెక్స్ట్ బుక్లలో ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా కొందరు ఫార్ములాస్ యూజ్ చేస్తారు, ఎక్స్ ప్లస్ వై ప్లస్, ఓకేనా, xy బై 100. ఇది రెండు వాల్యూస్ పెరిగినప్పుడు ఇది యూజ్ చేయాలి, ఓకేనా. ఒకవేళ తగ్గినట్టయితే ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ మైనస్ వై బై 100, అది ఆ విధంగా చేయడం జరుగుతుంది కదా. మనం ఇక్కడ ఎక్కడ కూడా ఈ ఎక్స్ వై అనే పారామీటర్స్ అనేటివి ఎక్కడ కూడా మనం యూజ్ చేయం. ఎందుకు అని అంటే ఫర్దర్గా వచ్చేటి క్వశ్చన్స్లలో ఆ ఎక్స్వై పారామీటర్స్ యూజ్ చేస్తే మనకు ఆన్సర్ రాదు. రైట్, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం ఈజీగా నేర్చుకుందాం. చూడండి ఎట్లా అంటే, ఫస్ట్ ఇక్కడ లెంత్ ఎంత పెరిగింది అంటుండు, పొడవు ఎంత పెరిగింది, 12.5% పెరిగింది అంటుండు కదా. ఇక్కడ పొడవేమో మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది, పొడవు మనకి ఇంక్రీజ్ చేశారు. రైట్, ఇక్కడ చూడండి ఎంత అంటే 12.5%. ఇక్కడ 12.5% యొక్క వాల్యూ ఎంత మనకి ఫ్రాక్షన్లలో ఎంత, 12.5% మీనింగ్ ఏంటిది, 12.5/100 కదా. ఇక్కడ తెలియని వాళ్ళ కోసం నేను నేర్పించడం జరుగుతుంది, 100 కదా. అంతే 12.5/100 అంటే 12.51 12.5 12.58 100, అంటే 12.5% యొక్క ఫ్రాక్షన్ ఎంత మనకి 1/8. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు లెంత్ అనేది మనకి ఇక్కడ నుండి తెలిసిపోయింది, 1/8 ఫ్రాక్షన్ అంటే స్టార్టింగ్ 100 పార్ట్స్ ఉండాల్సినటువంటి, 100% ఉండాల్సిన, ఎప్పుడుగానే స్టార్టింగ్ 100% కదా, ఈ 100% ఉండాల్సినటువంటి పొడవుని ఈ 12.5% పెంచారు. దాన్ని నేను ఏ విధంగా చెప్తానంటే, ఈ 100కి సమానం ఏముంది, 8. అంటే స్టార్టింగ్లో 8 పార్ట్స్ ఉండాల్సినటువంటి పొడవు, స్టార్టింగ్లో 8 పార్ట్స్ ఉండాల్సినటువంటి పొడవు ఈ 12.5% పెరిగిన ప్లేస్లో నేనేం చేస్తున్నా అంటే ఈ ఒక పార్ట్ పెంచుతున్నా. అంటే 8 ఉండాల్సినటువంటి పొడవు ఫైనల్గా ఎంత అయింది, ఒకటి యాడ్ కావడం వల్ల, పెరగడం అంటే ఇక్కడ యాడ్ కావడమే కదా, స్టార్టింగ్ దానికి ఇంకొకటి యాడ్ అయింది, ఎంత అవుతుంది ఇక్కడ, 9. రైట్, ఇది పొడవు, ఇది స్టార్టింగ్ పొడవు, ఇది ఎండింగ్ పొడవు. అంటే ఇది స్టార్టింగ్ దీర్ఘచతురస్రం, ఇది ఎండింగ్ దీర్ఘచతురస్రం పెరిగిన తర్వాత. తర్వాత వెడల్పు ఏ విధంగా ఇచ్చింది మనకి, వెడల్పు ఏమి ఇచ్చిందంటే 20% డిక్రీజ్ అంటుండు, ఓకేనా, 20% తగ్గింది. రైట్, ఇక్కడ 20% అంటే చూడండి 20% వాల్యూ ఎంత మనకు తెలుసు, 20% వాల్యూ ఎంత అంటే 1/5, ఓకేనా, 1/5 అంటే 20% / 100 అన్నట్టు కదా, 20% / 100 చేస్తే మనకి 1/5 వస్తుంది. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ ఫ్రాక్షన్ వాల్యూ తెలిసే ఉంటుంది. రైట్, అంటే 100 ఉండాల్సింది కాస్త ఇక్కడ తగ్గుతుంది, 100 ఉండాల్సింది కాస్త ఎంత తగ్గుతుంది, 20% తగ్గుతుంది, 100లో నుంచి 20 పోతే ఎంత, 80 కదా. ఆర్ ఫ్రాక్షన్ చూద్దాం, ఇక్కడ 100కి సమానంగా ఏదుంది, ఓకేనా, ఇక్కడ 100కి సమానంగా ఏదుంది మనకి, ఇది తగ్గుతుంది, ఇక్కడ లెంత్ ఏమో పెరుగుతే బ్రెడ్త్ ఏమో తగ్గుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ 100% ఉంది, అంటే 5 పార్ట్స్ ఆటోమేటిక్గా మన దగ్గర ఉంది. రైట్, ఇందులో నుంచి 20% తగ్గింది, అంటే ఎంత తగ్గింది, 5లో నుంచి 1 పార్ట్ తగ్గింది అనమాట, 5 నుంచి 1 తగ్గితే ఎంత, 4. రైట్, ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్, ఇది ఎండింగ్, స్టార్టింగ్ ఎండింగ్, స్టార్టింగ్ దీర్ఘచతురస్రం యొక్క పొడవు 8 పార్ట్స్, స్టార్టింగ్ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 5 పార్ట్స్, 8. మనకి ఏరియా అంటే ఎంత, వైశాల్యం L×B కదా, దేర్ఫోర్ 8×5 ఈజ్ ఈక్వల్ ఎంత, 40, ఓకేనా, 40 పార్ట్స్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఎండింగ్ ఎంత వచ్చింది, దీర్ఘచతురస్రం 9 పార్ట్స్ ఏమో పొడవు, 4 పార్ట్స్ ఏమో వెడల్పు, 9 × 4 ఎంత, 36. ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ వస్తుంది చూడండి, అంటే 40 పార్ట్స్ ఉండాల్సినటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యం 36 పార్ట్స్ అయింది, ఎంత తగ్గింది అంటే 4 పార్ట్స్ తగ్గింది అంటాం. కానీ ఎంత శాతం అంటే చూడండి, ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనం 40 నుంచి 36 తగ్గింది, అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ తగ్గింది, 4. ఎక్కడి నుండి తగ్గింది, శాతం అంటున్నాడు కాబట్టి ఎక్కడి నుండి తగ్గింది, 40 నుండి తగ్గింది, ఓకేనా, 40 నుండి తగ్గింది, ఓకేనా, శాతం అన్నాడు కాబట్టి ఇంటూ హండ్రెడ్, 4 వన్ జా 4 టెన్ జా 10 వన్ జా 10 టెన్ జా రైట్ 10 వన్ జా 10 టెన్ జా. దెర్ఫోర్ ఎంత శాతం, ఇప్పుడు వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటే 10% తగ్గింది అని ఆన్సర్ రాయాలి. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా టైం పట్టింది మీకు. 12 చూడండి, సెకండ్ క్వశ్చన్,
సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే అక్కడ వస్తుంది చూడండి, ఒక దీర్ఘఘనం యొక్క పొడవు 10% పెరిగి, వెడల్పు 9.09% పెరిగి, దాని యొక్క ఎత్తు 50% పెరిగినట్టయితే దాని ఘనపరిమాణంలో వచ్చే మార్పు శాతం ఎంత? ఇక్కడ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం, దీర్ఘఘనం ఘనపరిమాణం మనకెంత? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. మరి ఇక్కడ ఎక్స్ వై వాల్యూలు యూజ్ చేయండి, మీకు ఇక్కడ జెడ్ అనే పారామీటర్ కూడా వస్తుంది, అంటే మనకి ఫార్ములా అనేది అప్లికేబుల్ కాదు కాబట్టి ఎలిమినేట్ చేసేసిన దాన్ని, రైట్. దేర్ఫోర్ ఎల్ బి హెచ్ ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తున్నా చూడండి. ఎల్ ఎంత పెరిగింది మనకి? ఎల్ 10% పెరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇవన్నీ రిప్రజెంట్ చేస్తున్నా. పొడవేమో 10% పెరిగింది, వెడల్పు ఏమో 9.09% పెరిగింది, నెక్స్ట్ ఎత్తు ఏమో 50% పెరిగింది. ఓకేనా, ఎత్తు ఏమో 50% పెరిగింది. ఇవన్నీ పెరిగినాయి, పొడవు పెరిగింది, వెడల్పు పెరిగింది, ఎత్తు కూడా పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు దాని ఘనపరిమాణంలో వచ్చే మార్పు శాతం ఎంత అంటున్నాడు. మీకు 10% వాల్యూ తెలుసు, 10% వాల్యూ ఎంత? ఫ్రాక్షన్ వాల్యూ. 10% యొక్క ఫ్రాక్షన్ ఎంత? 10/100 అంటే 1/10. ఓకేనా, 1/10, రైట్. ఇక్కడ 1/10 అంటే ఏంటిది? స్టార్టింగ్ మనకి 100, ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్తో మీరు కంపేర్ చేసుకోండి. స్టార్టింగ్ ఈ 10 పార్ట్స్ ఉండాల్సినటువంటి పొడవు ఈ ఒక పార్ట్, ఎందుకంటే ఈ 10% వాల్యూ పైన ఉంది, ఎంత దాని ఫ్రాక్షన్? 1. పెరగడం వల్ల ఎంత అవుతుంది? 11. ఓకే, ఇదంతా స్టార్టింగ్ దీర్ఘఘనం యొక్క కొలతలు, ఇక్కడ వచ్చేటి అన్ని ఎండింగ్ దీర్ఘఘనం యొక్క కొలతలు, రైట్. ఇక్కడ క్లియర్. తర్వాత 9.09 అంటే 1/11 కావాలంటే చూడండి, 9.09% వాల్యూ తీసేస్తే డినామినేటర్లో 100 వస్తుంది, డినామినేటర్లో 100 వస్తుంది. అప్రాక్సిమేట్గా ఎంత? 9.09 1జా, 9.09 11జా, 99.99 అంటే 100 కదా, కాబట్టి 9.09 అంటే 1/11. ఇది ఏం టెన్షన్ పడకండి, పర్సంటేజెస్ వీడియోలలో నేను చేస్తాను. ఒక్కసారి 1/1 నుంచి 1/20 తెలిసిందంటే మిగతా మీకు అంతా మ్యాథ్స్ అంతా వచ్చేస్తుంది ఇంకా, రైట్. 1/11 ఇక్కడ కూడా పెరిగింది, అంటే పెరగడం అంటే ఏంటి? స్టార్టింగ్ 11 పార్ట్స్ ఉండాల్సినటువంటి దీర్ఘఘనం యొక్క వెడల్పు ఈ 9.09% అంటే 1 పార్ట్ పెరిగింది, అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 12 కావడం జరిగింది, రైట్. తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎత్తు చూడండి, ఎత్తు వాల్యూ 50% అంటే మనకు తెలుసు 50% వాల్యూ ఎంత? 1/2. ఓకేనా, 1/2 ఇది కూడా పెరిగింది, 1/2 పెరిగింది, అంటే 2 పార్ట్స్ ఉండాల్సింది కాస్త 3 పార్ట్స్, ఎందుకంటే ఇక్కడ 1కి 1 యాడ్ అయింది కదా, ఎందుకంటే పెరిగింది కాబట్టి 2 ఉండాల్సింది 3 అయింది మనకి. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, రైట్. ఇప్పుడు దీర్ఘఘనం స్టార్టింగ్ దీర్ఘఘనం యొక్క ఎంత? వాటికి కొలతలు 10, 11, 2, ఎండింగ్ ఎంత? 11, 12, 3. ఇప్పుడు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ చేయాలంటే సార్ ఇదంతా ఇంటూ ఏ చేయడానికి టైం పడుతుంది అనుకోకండి. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఒక వాల్యూ 11 ఉంది, ఎండింగ్ వాటి కొలతలలో కూడా ఒక 11 ఉంది, అంటే ఇక్కడ ఈ 11కి ఈ 11కి ఏమైనా చేంజ్ వచ్చే ఛాయిస్ ఉందా? మనకి ఎటువంటి మార్పు శాతం లేదు కదా, కాబట్టి నేను ఈ 11ని ఈ 11ని క్యాన్సిల్ చేస్తున్నా. మనకి సింప్లిఫికేషన్లో వాడతాను అవసరం లేదు, అంతే కదా, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకటే వాల్యూ ఉందనుకోండి, మనం క్యాన్సిల్ చేసిస్తాం కదా, నేను అప్లై చేసింది కూడా అంతే అక్కడ. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఏమవుతుంది? 10 ఇంటూ 2 20, నెక్స్ట్ 12 ఇంటూ 3 36. అంటే మొదట్లో 20 పార్ట్స్ ఉండాల్సినటువంటి దీర్ఘఘనం ఘనపరిమాణం ఇప్పుడు 36 పార్ట్స్ అయింది, అంటే ఎంత పెరిగినట్టు మనకి? ఎంత పెరిగింది? 12 నుంచి ఎంత పెరిగింది? 20 ఉండాల్సింది కాస్త 36 అయిందంటే 16 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. శాతం అడిగాడు కాబట్టి ఎక్కడి నుండి ఇంక్రీజ్ అయింది? ఇదేమో పెరిగింది, ఎంత ఎక్కడి నుండి పెరిగింది అని బేస్ వాల్యూ 20 ఇంటూ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100. దేర్ఫోర్ చూడండి ఇక్కడ 20 1 20 1 20 25 100. దేర్ఫోర్ 16 ఇంటూ 5 అంటే ఎంత? 16 5 80, 16 5 80% ఇక్కడ పెరిగిందా తగ్గిందా? 20 ఉండాల్సింది 36 అయింది కాబట్టి ఖచ్చితంగా శాతం అనేది పెరిగింది. దేర్ఫోర్ 80% పెరగడం జరిగింది, రైట్. చూడండి ఈ క్వశ్చన్స్ మీరు ఎంత వేయచ్చు. ఇక్కడ పాపులేషన్ మొదటి సంవత్సరం పెరిగింది, 2వ సంవత్సరం పెరిగింది, 3వ సంవత్సరం పెరిగింది, అటువంటి మోడల్స్. మొదటి వస్తువు యొక్క అమ్మిన వేళ పెరిగింది, 2వ వస్తువు యొక్క అమ్మిన వేళ పెరిగింది, 3వ వస్తువు యొక్క అమ్మిన వేళ పెరిగింది, రైట్. తర్వాత మొదటి సంవత్సరం వడ్డీ పెరిగింది, 2వ సంవత్సరం వడ్డీ పెరిగింది, 3వ సంవత్సరం వడ్డీ పెరిగింది, ఇట్లా ఎన్నింటికన్నా అప్లై చేయొచ్చు. స్పీడ్ ఇంక్రీజ్ అయింది, స్పీడ్ ఇంక్రీజ్ అయింది, స్పీడ్ ఇంక్రీజ్ అయింది, అంటే మీరు ఏ టాపిక్లోనైనా ఈ మెథడ్ని అప్లై చేయొచ్చు మనం, రైట్. ఇంకొక క్వశ్చన్ చేద్దాం చూడండి దీని మీద. ఇంకొక క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 10% పెరిగినట్టయితే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఆర్ 10% పెరిగినట్టయితే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? వృత్తం యొక్క వైశాల్యం ఏంటి మనకి? వృత్తం ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ఎంత? 5r² కదా, ఏరియా ఆఫ్ ది
సర్కిల్ అంటే ఏంటిది, వృత్త వ్యాస వృత్తం యొక్క వైశాల్యం అంటే ఏంటి, పై ఆర్ స్క్వేర్. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఆర్ వాల్యూ ఇచ్చిండే, ఎంత పెరిగింది అంటున్నాడు, 10% అంటున్నాడు. 10% వాల్యూ ఎంత, 1/10. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇక్కడ పై కూడా ఉంది కదా సార్ ఫార్ములాలో, అంటే స్టార్టింగ్ వృత్తం యొక్క స్టార్టింగ్ వృత్తంలో పై ఉంటుంది, ఎండింగ్ వృత్తంలో కూడా, అంటే మనకు పెరిగిన తర్వాత కూడా పై అనేది ఉంటుంది. పై వాల్యూ మనకు చేంజ్ అవుతుందా, చేంజ్ కాదు. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో 10 ఉంటుంది, ఎండింగ్లో 10 కూడా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఆర్ వాల్యూ తీసుకున్నాం, మనం ఆర్ వాల్యూ తీసుకున్నాము 1/10. ఇక్కడ పెరిగింది కదా, అంటే స్టార్టింగ్ 10 పార్ట్స్ ఉండాల్సినటువంటి దాని వ్యాసార్థం, ఇక్కడ 10% అంటే ఒక పార్ట్ పెరగడం వల్ల ఎన్ని పార్ట్స్ అవుతుంది మనకి, 11 పార్ట్స్ అవుతుంది. 10 పార్ట్స్ ఉండాల్సింది, కాస్త 11 పార్ట్స్ అయింది. కానీ మన ఫార్ములా ప్రకారం ఏంటిది, ఆర్ కాదు కావాల్సింది, ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఈ 10ని స్క్వేర్ చేసినాం అనుకోండి, ఆర్ స్క్వేర్ అంటే ఎంత, నేను జాగ్రత్తగా ఉండండి, ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ, రైట్, అంటే ఆర్ స్క్వేర్ దీన్నే స్క్వేర్ చేయమంటున్నాడు ఫార్ములాలో, దీన్నే స్క్వేర్ చేయమంటున్నాడు. దేర్ఫోర్ 10² వాల్యూ ఎంత మనకి, 10² వాల్యూ 100, 10² వాల్యూ 100, 11² వాల్యూ ఎంత మనకి, 121. ఎందుకంటే మనకు కావాల్సింది ఫార్ములాలో ఆర్ స్క్వేర్. సింపుల్, ఇక్కడ ఇందులో ఉన్న పై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పై క్యాన్సల్, అంటే ఆటోమేటిక్గా మనకి 100 పార్ట్స్ ఉండాల్సినటువంటి వృత్త వైశాల్యం అనేది 121 పార్ట్స్ అయ్యింది. అంటే ఎంత శాతం పెరిగింది, ఇంకా డైరెక్ట్ తెలిసిపోతుంది, ఇది డైరెక్ట్ 100 నుంచే పెరిగింది కాబట్టి 21% ఇంక్రీజ్ అని రాసేసుకోవచ్చు కదా. మీకు 21/100 × 100 ఇస్తే క్యాన్సిల్ అయిపోతుంది, నేను డైరెక్ట్ రాసేసిన 21%. రైట్, ఇది థర్డ్ క్వశ్చన్. అంటే మీకు జస్ట్ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది, దాని అప్లికేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ వైలు యూజ్ చేయాలనేది మనకు అవసరం లేదు. రైట్, నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం చూడండి. ఒక స్థూపం యొక్క వ్యాసార్థం 25% పెరిగి దాని యొక్క ఎత్తు 10% పెరిగినట్టయితే దాని ఘనపరిమాణంలో వచ్చే మార్పు శాతం ఎంత. ఓకేనా, ఇక్కడ స్థూపం అంటున్నాడు, స్థూపం, ఓకేనా, ఒక స్థూపం యొక్క ఏమేమి ఇచ్చిండు, దాని యొక్క వ్యాసార్థం పెరిగింది అంటుండు, దాని యొక్క ఎత్తు కూడా పెరిగింది అంటుండు, ఇప్పుడు దాని ఘనపరిమాణంలో వచ్చే మార్పు శాతం అంటుండు. అంటే సిలిండర్ గురించి అడుగుతుంది ఇక్కడ. స్థూపం యొక్క ఘనపరిమాణం అంటే మనకి ఫస్ట్ దాని యొక్క ఫార్ములా ఏంటిది, పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇది తెలిసి ఉండాలి, పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈ విధంగా ఉంటుంది తెలుసు కదా మనకి స్థూపం, ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బేస్ మనకి వృత్తం షేప్లో ఉంటుంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ వైశాల్యం, దాని యొక్క ఎత్తు హెచ్ కాబట్టి దాని యొక్క ఘనపరిమాణం అంటే ఏంటిది, హెచ్ వ్యాస్తం. మీకు ఘనపరిమాణం అంటే ఫార్ములా ఏం లేదు, భూమి యొక్క వైశాల్యం ఇంటూ ఎత్తు చేస్తే ఘనపరిమాణం వచ్చేస్తుంది. మీకు ఫార్ములా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కూడా మెన్సురేషన్ టాపిక్లో నేర్పిస్తాను నేను. రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్ వాల్యూ ఎంత పెరిగింది, వ్యాసార్థం ఎంత పెరిగింది అంటే 25%. 25% పెరిగింది అంటే ఏంటిది, 1/4 కదా, 25% యొక్క ఫ్రాక్షన్ ఎంత, 1/4. ఇక్కడ పెరిగింది ఎంత పెరిగింది, 1/4 పెరిగింది. ఎత్తు ఎంత శాతం పెరిగింది, ఎత్తు ఎంత శాతం పెరిగింది మనకి, 10% పెరిగింది, హెచ్ 10% ఇంక్రీజ్ అయింది. అంటే మీనింగ్ ఎంత, 1/10, ఎంత ఇంక్రీజ్ అయింది, 1/10 ఇంక్రీజ్ అయింది. దేర్ఫోర్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్, ఇంకా మీకు డౌట్, ఫస్ట్ మీకు స్టార్టింగ్లో అయినా పై వాల్యూ పైలాగానే ఉంటుంది, ఎండింగ్ స్థూపంలో పై వాల్యూ పైలాగానే ఉంటుంది, పెంచకముందు పెంచిన తర్వాత కూడా పై సేమ్, కాబట్టి ఇటు సైడ్ పై రాసిన అటు సైడ్ పై రాసినాను, అయిపోయింది, ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా డైరెక్ట్ మార్క్ చేస్తాను, స్టార్టింగ్ ఉండాల్సిన వ్యాసార్థం ఎంత, 4 పార్ట్స్, ఇక్కడ పెరగడం వల్ల 25% ప్లేస్లో ఏముంది, 1/4కి 1 యాడ్ చేయడం వల్ల ఎంత అయింది, 5. కానీ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడనే మార్చేస్తున్నాయి చూడండి, నేను ఇక్కడనే ఏ విధంగా మార్చున్నాను అంటే ఆర్ స్క్వేర్ వాల్యూ, అంటే ఇక్కడ మనకు ఫార్ములాలో ఉండాల్సింది ఆర్ కాదు, ఆర్ స్క్వేర్, కాబట్టి 4ని స్క్వేర్ చేస్తున్నా, అంటే ఇక్కడ ఎంత అవుతుంది ఆటోమేటిక్గా, 16, ఓకేనా. ఇక్కడ కూడా 5 ఉంది కానీ మనకు ఉండాల్సింది ఆర్ స్క్వేర్, 5 యొక్క స్క్వేర్ ఎంత, 25. ఒకవేళ క్యూబ్ ఉంది అనుకోండి ఎక్కడైనా, మీరు క్యూబ్ చేసేసుకోండి, క్లియర్, ఇది రైట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ 10, హెచ్ ఏమైనా స్క్వేర్ ఉందా, లేదు, కాబట్టి 10 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. తర్వాత 10 తర్వాత ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయింది 1 పార్ట్, 10 1 పార్ట్ ఇంక్రీజ్ కావడం వల్ల ఎంత, 11. 10 1 పార్ట్ ఇంక్రీజ్ కావడం వల్ల ఎంత, 11. క్లియర్ కదా ఇది, రైట్. ఇక్కడ చూడండి, ఈ రెండింటి ఇంటి ఇస్తే మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని కూడా చేయొచ్చు, ఓకేనా. ఎట్లా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 10 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 25 ఉంది, అంటే నేను దీన్ని సేమ్ వాల్యూ లేకున్నా ఇది దేనితో క్యాన్సిల్ అవుతుంది, 5 2 10, 5 5 25, అంటే మన కన్వీనియంట్ కోసం మనం దాన్ని ఎంత స్మాలర్ ఫ్రాక్షన్ కన్నా డిక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, 5 2 10, 5 5 25. ఇప్పుడు మీకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది, అంటే మీకు చూడండి ఇక్కడ ఏం లేదు, స్టార్టింగ్ ఉన్నటువంటి ఆర్ స్క్వేర్ వాల్యూ పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్,
పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఈ విధంగా చేస్తే ఈ పై క్యాన్సిల్ కాబట్టి కట్ చేసేసిన. నెక్స్ట్ 5 రెండ్ల 10 5 5 20 ఈ విధంగా చేసేది ఇక్కడ చేసేసిన అంతే, కన్ఫ్యూజ్ కాకండి. రైట్, దేర్ ఫోర్ ఇక్కడ చూడండి 16 రెండ్ల ఎంత 32, నెక్స్ట్ 5 11ల ఎంత 55, 5 11ల ఎంత 55. ఇప్పుడు ఎంత శాతం పెరిగిందంటే 32 నుంచి 55 దాకా పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టు 32 ఉండాల్సింది కాస్త 55 అయిందంటే 18 + 5 23, ఓకేనా, 23 పార్ట్స్ పెరిగింది. 23 పార్ట్స్ పెరిగింది ఎక్కడి నుండి పెరిగింది, 32 నుండి పెరగడం జరిగింది. శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100, ఓకేనా, శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100, ఓకేనా, 23 పెరిగింది 32 నుంచి పెరిగింది, శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. దేర్ ఫోర్ ఇప్పుడు చూడండి ఎంత శాతం, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 71.875% రావడం జరుగుతుంది. 71.875. రైట్, ఇప్పుడు చూడండి మనం ఎక్కడ కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయలేదు, ఎక్స్వై పారామీటర్స్ వాడలేదు, జస్ట్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అంటే తెలుసుకుంటూనే ఇవన్నీ చేయడం జరిగింది. రైట్, దేర్ ఫోర్ ఇక్కడితో మీకు చూడండి ఇటువంటి పెంచడం తగ్గించడం అనే టాపిక్ మొత్తం కూడా ఈ ఫ్రాక్షన్తో చేయొచ్చు. అంటే మీకు పర్సంటేజ్ అయిపోతుంది, ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ కూడా చేయొచ్చు. దీంతోనే మనం ఏం చేంజ్ చేయొచ్చు అంటే మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ చేయొచ్చు, డిస్కౌంట్స్ చేయొచ్చు, ఇవన్నీ టైమ్ అండ్ డిస్టెన్స్. అంటే ఒక 60% ఆఫ్ ది సిలబస్ కేవలం ఈ ఒక్క మెథడ్తోనే మనం చేస్తాం. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.